చాలా సమయం మనం మన ఇష్టానికి ప్రయాణాలకి మన ఇష్టానికి కూర్చొని ముసలమ్మ ముచ్చట్లకి వ్యర్థమైన వాటిని ఆలోచనలకి చాలా సమయాన్ని కేటాయిస్తున్నాం. దేవునికి కొంచెమే సమయం ఇస్తున్నాం, చాలా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ఇలా చేస్తా జీవితం అంతా గడిపితే ప్రభువుకి మనం ఇష్టలమై ఉండలేమేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకు అందరికీ ఏమనిపిస్తుంది గమనించండి. ప్రభువుకి దగ్గరగా దావీదు మహారాజు దినానికి 7 మార్లు చేశాడట, మరొకళ్ళు దినానికి 3 చేశారట. ఇలాగా ఒక్కొక్క భక్తుడు ప్రార్థనలు యాచనలు తెలియచెప్తూ భక్తుల గురించి రాస్తే మనం వర్ణించుకోవటానికి మనం సరిపోమని నేను లెక్కేసుకుంటున్నా. అంత మహాభక్తులు భూమి మీద ప్రభు కొరకు ప్రాణమే ఇచ్చారు, ప్రాణమే త్యాగం చేశారు, రక్తమే చిందించారు, రంపాలతో కోయబడ్డారు, శిలువ యజ్ఞము చేశారు. క్రీస్తు ప్రభు వారి తర్వాత ఆయన శిష్యులు 12 మందికి 11 మంది అకాలమైన మరణాలే పొందారు. ప్రకటన రాసిన యోహాను గారు మాత్రమే వృద్ధాప్యములో మరణము పొందాడు. మరి గమనిస్తే వాళ్ళందరూ గొప్పవారు కాదా? మనందరం సుఖమైన భక్తి చేస్తున్నాం, ఇంటిలో ఉండి భక్తి చేస్తున్నాం. ఇంటిలో ఉండి పడుకుంటా కూర్చుంటా సమయాన్ని కాలం గడిపేసి ఈరోజు అయిపోయింది ప్రభు నీకు స్తోత్రం అంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం. ఇది భక్తి కాదని భక్తులందరూ పుస్తకాలు తరించినప్పుడు హృదయంలో మంటలు కలుగుతామన్నాయి. నిజమే, ఈ కాలము అలనాడు భక్తులు కార్చిన రక్తమే ఈ రోజున ప్రార్థన పిల్లలకి సుఖభోగము నేను అనుకుంటున్నా. మరి మీకందరికీ ఏమనిపిస్తుందో, రక్తం కార్చి శిలువ యజ్ఞం 9 నెలలున్నాడంట పేతురు సహోదరుడు. ప్రభు యొక్క శిష్యువు పేతురు గారు 9 నెలలు గడాంధకారంగా ఉన్న చీకటి బిల్డింగ్లో ఆహారము నీళ్ళకి వటిస్తూ 2 రెక్కలు ఎరగదీసి కట్టేస్తే అన్ని నెలల పాటు ఏమైనా ద్రవ పదార్థాలు తాగారేమో తెలియదు, కానీ మరి అందులో నుంచి ఇక మరి ఎన్నడూ ఇంటికి వచ్చినట్టుగా లేదు ఆ పుస్తకంలో. నేను చదివాను, నిజంగా రెక్కలు ఎరగదీసి కడితే ఎన్ని రోజులు ఎన్ని గంటలు వర్చుకోగలం? అన్ని నెలలు తండ్రి వైపు చూస్తూ ప్రాణాలు దారపోసారు వారు. నిజంగా వారే భక్తులంటే. అందుకని మనం ఏం త్యాగం చేస్తున్నాం? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, నీ పక్కనుండే పిల్లలకు దేవుని యొక్క సువార్తను తెలియపరచాలి. నిన్ను నువ్వు స్వాధీనం చేసుకోలేవు. ఎంతకాలం వాక్యం విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని రోజులు గుడికొచ్చినా ఏ ఒక్కరికి సువార్త అందించలేకపోతున్నావు. అందువలన ప్రయోజనమేమి, నీ వలన ప్రయోజనమేమి అని ప్రభు ఒక మాట అంటే మన వలన తండ్రికి ఉపయోగం లేదు. అందుకని లోతుగా మనం ఆలోచిస్తే మనం చేస్తున్నది భక్తి కాదేమో, మనం నడిచేది మనం చూసేది దేవునికి ఇష్టంగా ఉన్నామా లేవా అని మనం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 2:24-28 వచనాలు చూద్దాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి కానీ సున్నతి కాకపోవను. చాలు, ఆయన అన్నాడు కదా మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు చదివిన భాగంలో రహస్యముగా జరుగుతున్న
ప్రతిక్రియా దేవుడికి విరోధమైన ఆలోచన దేవునికి విరోధమైన క్రియలు అంధకార క్రియలు మనలో ఉండటం వల్ల మనలో మాదిరి లేకపోవటం వల్ల ఆయన అంటున్నాడు కదా మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషించబడుచున్నది అని చెప్తున్నాడు నిజమే కదా ప్రభు ఆత్మ మనల్ని చూసి దుఃఖపడుతున్నాడు మీ నిమిత్తమే నా నామం దూషించబడుతుందని ప్రార్థన చేసే కుటుంబాలను బట్టి ప్రార్థన చేసే పిల్లలను బట్టి ఆయన నామం దూషించబడుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతా ఉన్నాడు అందుకేనే ఆయన అంటున్నాడు కదా 28వ వచనం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు అది దేవునికి స్తోత్రం చాలామంది ఈ విషయంలో గమనించలేకపోతున్నాం మనం సున్నతి చేపించుకునే ప్రజలు సున్నతి చేయించుకున్నారు అప్పుడు వారు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు నీళ్ళల్లో మునిగితేనే బాప్తిసం చాలు గుడికొచ్చినా రాకపోయినా పర్వాలేదు ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు టీవీలు సీరియళ్ళు నాటకాలు సినిమాలు ఖచ్చితంగా మానపోయినా రిమోట్ పట్టుకోవటం మానపోయినా పర్వాలేదు ఎలా అనుకుంటూ భక్తి జీవితాన్ని పతనం చేసుకుంటున్నాం ప్రాముఖ్యమైన మాట ఇది బాహ్యానికి సున్నతి చేసిన ఒకటే సున్నతి చేయకపోయిన ఒకటని ఈ రోమీ పత్రికలో తేల్చేసి చెబుతున్నాడు గోప్యాంగ శర్మం కత్తిరించారు కాబట్టి క్రియలు లేకపోయినా సున్నతి చేసినందువల్ల ప్రయోజనం ఏమి లేదు అలాగే బాప్తిసం తీసుకొని రక్షణ మార్గంలో నడవకపోతే ప్రయోజనం లేదు ఇది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు వింటున్నాం కానీ రక్షణ పొంది ఈనాడు చాలామంది పిల్లలు లోకములో కలిసిపోయారు జ్యోతములో కలిసిపోయారు త్రాగుబోతులతో కలిసిపోయారు దొంగలతో ఏకీభవించుతున్నారు దేవుడంటే మర్చిపోయారు వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు కదా అయితే రాజ్యం ఇస్తాడా పరలోక రాజ్యం దొరుకుతుందా అలాగని గుడికొస్తూ అంధకార క్రియలు మానకపోతే రహస్యము జరుగుచున్న క్రియలు రహస్యంగా జరుగుచున్న గడాంధకరమైన చీకటి పనులు మనలో మానకపోతే ప్రయోజనం లేదని బైబిల్ చెబుతుంది నువ్వు బట్టబయలుగానే తెగిడ్చి త్యజించి పాపానికి శాపానికి గురైపోయే లోపాలకి మరి ఖచ్చితంగా లోబడి వెళ్ళిపోయావు అందువల్ల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయా నువ్వు ప్రయోజకుడివేనా అని అంటే మీ వలనే కదా నా నామము అన్యజనుల్లో దూషించబడుతుంది అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా కొరింతి 4:3-5 కొరింతి 4:3-5 మీ చేతనైనను ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను అది ఏ మనిషిలోనూ ఇదే ప్రాముఖ్యం నా అందు నాకు ఏ విమర్శ లేదు నాకే తప్పు కనపడతలేదు నేను మంచిదాన్నే నేను మంచివాడనే అనుకుంటామంట పౌలు గారు అదే మనకు నేర్పుతున్నాడు ఈరోజు అయినను ఇందువలన విమర్శించుకోకపోతే నన్ను నేను విమర్శించుకోకపోతే నేను నా క్రియలు సరిచేసుకోకపోతే నేను నీతిమంతుడిగా దేవుని ఎదుట కనపడను ఇదే పౌలు గారు చెప్తున్నాడు ఖచ్చితంగా పౌలు గారు చెప్పే మాటలు చూస్తే ఎంత భయంకరంగా ఉండియో ఆయన అంటాడు కదా మరణించే సమయంలో కూడా కష్టతరమైన
సమయంలో వృద్ధాప్యం అందుకు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యం వరకు ఉన్నాడు. కష్టాలు పడతా, శ్రమలు పడతా, జైలు చేస్తా, సెరసాల్లో ఉంటూ కష్టాలతో ఉంటూ అంటున్నాడు, నేను ఇక్కడ నుంచి వెడలిపోతే బాగుండు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాను. ఒక మాట, ఒకవేళ నేను వెడలి వెళ్ళకోకుండా ఉంటే మీకు అందరికీ నేను అవసరమేమో, అందువలన ప్రయోజనమే. ఈ రెంటి మధ్యలో నేను ఇరుక్కునిపడి ఉన్నాను. ఎంత శాగశక్యంగా కలిగిన మాటలు పలుకుతున్నాడో. ఈ రెంటి మధ్యలో వెడలిపోవాలని ఉంది ఒక పక్క, శ్రమలు భరించలేక. ఒకవేళ వెళ్ళిపోవటం దేవుడికి ఇష్టం లేదేమో, నా నోటి మాట పాపం అయిపోద్దేమో, కాబట్టి ఒకవేళ ఉండటం దేవుడి చిత్తం, మీ అందరికి ప్రయోజనకరమేమో అంటున్నాడు. ఆ మాట కూడా అంటానికి ఆయనకి తగిన రీతిలో చెప్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నన్ను విమర్శించువాడు ప్రభువే, సమయము రాకమునుపు ప్రభు వచ్చే వరకు దేవునికి స్తోత్రం. రహస్యములు ఎక్కడ బయలుపరచబడతాయి అట, ఖచ్చితంగా చెబుతున్నాడు. ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి మీరు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకార మందల రహస్యములను వెలుగులోకి తేబోతున్నాడు. మనందరం అంధకారంలో చేస్తాం, ప్రార్థన చేసే పిల్లలు కూడా ఇదే పనిలో ఉన్నారు. గుడికొస్తున్న పిల్లలు కూడా నేను సాహసించి ధైర్యంగా చెబుతున్నాను, గుడికొస్తూ వాక్యం వింటున్న పిల్లలు కూడా రహస్యాలుగా జరుగుచున్న అంధకార క్రియలకు వీడుకోలు చెప్పలేదు. ఒకవేళ మానితే విగ్రహారాధన మానేశారేమో, వ్యభిచారం మానేశారేమో, ఒకప్పుడు తిరిగిపోతైతే తిరగకోకుండా మానేశాడేమో, అంతే. తాగుబోతైతే తాగకుండా మానేశాడేమో. కానీ హృదయముతో జరిగించే ప్రతి పాపము, మనసుతో జరిగించే ప్రతి పాపము జరుగుతూనే ఉంది. ఇది మాంతలేదు. ఏ విశ్వాసంక చూడు, విశ్వాసిలో జరుగుతున్న పాపము ఏంటంటే ఖచ్చితంగా ఎవరు వినకుండా చేసే పాపాలు, ఎవరు చూడకుండా చేసే పాపాలు చేస్తూ ఉన్నారు. ఇంటిలోనే నక్క, నేను టీవీ ఖచ్చితంగా ఆదివారం వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన అయినాక ఇంట్లో మాత్రమే చూస్తానక్క అని చెప్తే ఏంటి అర్థం? అది రహస్యమే కదా. ఇంట్లో ఎవరు చూడరు, తలుపు వేసుకుని మనుషులు ఎవ్వరూ చూస్తలేదు అనుకుంటున్నాం. రిమోట్ మాంతలేదు, టీవీ మాంతలేదు. ఒకవేళ సినిమా హాల్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు సినిమా హాల్కు మానేసి ప్రశాంతంగా ఇంట్లోనే తలుపు వేసుకొని చూస్తున్నా అని అంటే అది రహస్యంగా జరిగే పాపం కాదా? ప్రార్థన సహోదరికి మరొక ప్రార్థన సహోదరికి మధ్యలో రహస్యం. ఆమంటే ఏమికి గిట్టక, ఏమంటే ఆమెకి గిట్టక, రహస్య పాపము ఉన్నాయా లేవా? గుండె మీద చేసుకొని ఎవరికి వాళ్ళు నిజంగా నేను ప్రభువుతో నడుస్తున్నా, నేను రహస్యములో పాపములు చేయట్లేదు, గాఢాంధ క్రియలు నాలో నివసించట్లేదని చెప్పండి. అలా చూస్తే ఖచ్చితంగా చాలామంది జరిగించే లోపములు, పాపములు ఇందులో ఉన్నాయని ఉన్నాయి. కానీ ప్రభు వదిలేయట్లేదు. నేను అంటున్నాడు కదా, ఆయన అంధకార మందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు ఇట్లాగా తేడా అనుకుంటున్నావా? వెలుగులోకి తెస్తాడా తేడా?
తెస్తున్నాడు. అంధకారములో జరుగుచున్న రహస్యాలు, హృదయములో జరుగుచున్న రహస్యాలు ఆయన వెలుగులోకి తేబోతున్నాడు. వెలుగులోకి తేబోతున్నాడు. వెలుగులోకి తెచ్చినప్పుడు తలదించుకోవాలి కదా మనం. ప్రభు చెప్పాడు నాకు, ఖచ్చితంగా ఈ మాట చెప్పాడు. నేను ఒక దినాన ఒక సందర్భం ఒక ఇరుకు నాకు కలిగినప్పుడు నా జీవితంలో టీవీ వర్తమానం వదిలేద్దాం మానేద్దాం అనుకున్నాను. నేను అనుకున్నప్పుడు ఆ రాత్రి నేను నిద్రపోతే ఖచ్చితంగా నేను ఒక ఊరు వెళ్ళాను. నేను వేసుకెళ్ళిన వాహనం పక్కన పెట్టామని ఆ రోజు నేను వేసుకెళ్ళింది ఏంటి, ఆటో. కానీ నా కలలో ఆటో కాదు, అప్పి లాంటి ఆ వాహనం. ఆ వాహనం పక్కన పెట్టాను అన్నట్టు, అమ్మా నువ్వు వేసుకొచ్చిన వాహనం ఏది అని అంటే, పక్కన పెట్టానయ్యా అన్నానంట. వెంటనే ఒక శబ్దం వచ్చింది, కారు ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో అప్పుడు నువ్వు రేపు ప్రభు ఎదుట తలదించుకోవాలి అన్నాడు. ఆ శబ్దం వినిన వెంటనే నాకు కలవరం, భయం వచ్చి దేవుని దయని బట్టి, ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట చెప్పునే జరిగిస్తాను ప్రభువా అనని ప్రార్థన చేసుకుని దేవుని తట్టు తిరిగి ఏడ్చానని. అలాగని ఎంతమంది పిల్లలు కొన్ని కొన్ని మాట చెప్పి తప్పుకునేవారు, కొన్ని రహస్యాలు చేసి తెలియదనేవారు, బొట్టబయలు చేయలేక గుట్టుగా పెట్టుకునేవారు ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఒక మాటకే ఇలాంటి మాట చెప్తే ఈ విధమైన రహస్యాలు గూఢార్థమైనవి హృదయంలో దాచుకునేవి ఎంతమంది దగ్గర క్రియ జరుగుతుంది. అప్పుడు నీవు రేపు ప్రభు ఎదుట తలదించుకోవా. రేపు నీ వంతులో నీ కాలాంతమందు నీ వంతులో ప్రభు దగ్గర తీర్పులో నిలబడవా. నిలబడతావు, ఖచ్చితంగా నిలబడతావు. నిలబెడతాడు దేవుడు, నిన్ను తీర్పుకు తీసుకొస్తాడు, బట్టబయలుగా చేస్తాడు. రహస్యమందు ఇక్కడ ఖచ్చితంగా మాట రాశాడు. ప్రతివానికి అక్కడ అన్నాడు, హృదయమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు. ఏం బయలుపడతాడట? పనులు క్రియలు వేరు, పనులు వేరు క్రియలు వేరు పనులు వేరు. హృదయంలో రహస్యములు ఏంటి, ఆలోచనలు ఏంటి? ఆలోచనతో చేసే పాపాలన్నీ వాటన్నిటి నుండి దేవుడు బట్టబయలు చేయటానికి వెలుగు ప్రకాశమైన వెలుగులోకి వాటిని తీసుకురాబోతున్నాడు. అప్పుడు మనం ప్రభు ఎదుట తలదించుకోకుండా ఉండాలి అంటే మన హృదయము దేవుడికి అనుకూలమైందిగా ఉండాలి. నా హృదయం నేనే మోసం చేసుకుని నడిస్తే నా యేసయ్య దగ్గర లెక్క అప్పగించాలి. ఇది భయం కలిగి ఎవరైతే ఉంటారో అట్టి వారు పిల్లలు ప్రభుకి ఇష్టమైన రీతిలో నడవాలని మనం చేస్తున్నా. బట్టబయలు చేస్తాడు ఆయన, హృదయములో వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచుచున్నాడు. హృదయముల ఆలోచనలు బయలుపరుస్తున్నాడు. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఒకవేళ ఇక్కడ 10 మంది పెద్దలు గుడి, మీ చర్చి మంచిదండి, ఈ అయ్యగారు మంచోడండి, ఈ అమ్మగారు మంచిదండి, వీళ్ళ విశ్వాసులు మంచోళ్ళని పూలదండలు వేయచ్చు, మహోత్సవముగా చెప్పుకోవచ్చు. ప్రభు ఎదుట నిలబడినప్పుడే, తలదించుకోకుండా తల ఎత్తుకున్నప్పుడే గొప్పవారం. ప్రభు వలన మెప్పు కలిగినప్పుడే గొప్పవారం. కానీ మనకి ఈ లోకంలో ఏ గొప్పలు అక్కర్లేదు, ఏ మెప్పులు అక్కర్లేదు, అవన్నీ ప్రభు దగ్గరకు చేరవు. ఎవరు పూలదండేసినా ఇక్కడవే, ఎవరు మెప్పులు చెప్పినా గొప్పలు చెప్పినా ఇక్కడవే ప్రభు రాజ్యము చేరలేవండి. ఖచ్చితంగా నేను వాక్యము లోతులకు వెళుతున్న కొలదుగా రహస్యమైన బట్టబయలైన మాటలన్నీ మన హృదయానికి తెరవబడినప్పుడు
ప్రభు ఎదుట తలదించుకోకుండా తలెత్తుకునే వరకు ఉన్నప్పుడే ఆయన దగ్గర మెప్పు పొందగలం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకని సహోదరులారా, మీరు మమ్మును చూసి అతిక్రమింపకూడదని నేర్చుకొని దేవునికి స్తోత్రం. చూడు ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్యంగా నేను వాక్యాలు చెబుతున్నా. మీ మీద పెడితే మీరు ఊరుకోరు కదా. వాక్యంటున్న పిల్లలు పిల్లలారా, శ్రద్ధగా వినండి. మీ మీద చెప్తే నేను తప్పుడుదాన్నా, నేను మంచిదాన్ని కాదా, నేను మంచివాడిని కాదా అని అంటారని నా మీద అంటే అపోస్తలైన పౌలు మీద అపొల్లో మీద పెట్టి ఈ వాక్యం చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడు, సహోదరులారా మీరు మమ్మను చూసి లేఖనములో యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షముగా మరి ఒకరి మీద ఉప్పొంగుకోకుండా అణుచుకొని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఉప్పొంగటం అంటే గ్రేస్ అమ్మగారు అంత మంచిది లేదంటే ఉప్పొంగిపోతాం, అవునా కాదా? అలాగే ఎల్లమ్మ మంచిది పుల్లమ్మ మంచిది అంటే వాళ్ళు వేసే పూలదండలు వాళ్ళు చేసే గొప్పలు మంచి అనుకొని ఎగిరిపడితే ఫలితం లేదు, ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఎవరైనా మెప్పు కోరటానికి పనికిరాము, కానీ గొప్పలు చెప్పుకోవటానికి పనికిరాము. కానీ ప్రభు ఒక్కడే గొప్పవాడు, ప్రభు కృప ఒక్కటే గొప్పది. అందుకని అపోల్లో మీద పెట్టి పౌలు గారు చెబుతున్నారు. ఎందుకనగా, నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన పొందనేది ఏది? నీకు కలిగిన వాటిలో ఏదైనా పరుని వలన ఏదైనా పొంది ఉన్నావా? ఒక పొందనిది ఏమన్నా ఉందా? నీకు లేనిది ఏమన్నా ఉందా? అంటే అందరికీ ప్రార్థన చేయని వాళ్ళు అందరూ ఒకటిగా ఉన్నారు అనుకో. ఒక రకంగా ప్రార్థన చేస్తున్న మనం కూడా వారిలాగే ఉంటే ఏమి పొందుతాం? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏమి ఎప్పు పొందగలుగుతాం? మనం గమనించాలి కదా. అందుకని ఇంత ఖచ్చితంగా తేట తెల్లగా రాస్తున్నాడు, నీకు కలిగిన వాటిలో పొంది ఉండి అన్నీ కలిగి కూడా మాకేం లేదండి అని వెళ్ళి రేషన్ కార్డు దగ్గర బియ్యం ఇచ్చే కాడ, బియ్యానికి కూడా రూపాయి బియ్యానికి కూడా, ఎంత కలిగినా ఎంత తినినా తృప్తి పొందమంటారు. ఏంటయ్యి, కుక్కలు పందులు ఎంత తినినా, కుక్కలు పందులు ఏ విధంగా తినినా నాకు చాలు అనకుండా తింటాయట, ఆతృత పడి తింటాయట. వాటితో పోల్చాడు నిన్ను నన్ను కూడా. ఖచ్చితంగా నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి బ్రతుకు, దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతోషించు. అంతే, నీకు పరిమితి లేకుండా నీ ఇష్టంగా పరిగెత్తావా? ఖచ్చితంగా కలిగి ఉండి కూడా ఏమీ లేదయ్యా మాకు. ఎందుకు? లబ్ధి పొందటానికి, లావాదేవీల కోసం, లబ్ధిల కోసం, జీవనోపాధి కొరకు, సంపాదించుట కొరకు. ఎవరి నుంచి అయినా ఎటు నుంచి అయినా వస్తుందేమో, కుక్కలు చూస్తాయి అలా. ఎవరన్నా ఇస్త్రాకిట్ పడేస్తారేమో చూస్తాయి కుక్కలు, ఆ కుక్కతో సమానం అంటున్నాడు. ఖచ్చితంగా కుక్క ఏ విధంగా చూస్తుంది? ఎవరి చేతి గుండా ఖచ్చితంగా ఏం చూస్తుంది? ఎటు నుంచి ఇస్త్రాకు పడేస్తారు తిందాం, అన్నీ ఉండి కలిగుండి నాకేమీ లేదయ్యా, పరుని వలన నేనేం మేలు పొందలేదయ్యా, నాకేమి దక్కలేదయ్యా అని ఉట్టి పేదరుపులు అరుతున్నావేమో.
దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నా దేవుడు. అన్నీ నీకు ఇచ్చిన దేవుడు, నన్ను ఘనపరచకపోగా నేను ఇచ్చినవన్నీ కృతజ్ఞత లేదు. ఆ తర్వాత నా నామానికి అవమానం తెస్తున్నారు. కాబట్టి అవమానకరముగా జీవించుకోకుండా మేలైన మార్గములు ఎన్నుకొని ఆయనకు మహిమొచ్చే క్రియలను పరిశీలనగా ఎంచుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలని మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఇంకొక మాట చదువుకుందాం, 16వ వచనం. చూడు 15 చదువు 15 15. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, క్రీస్తు నందు 10,000 మంది ఉపదేశకులు ఉన్నను, తండ్రులు అనేక మంది లేరు అని వాక్యం చెబితే మన వాళ్ళకి ఎంతమంది కావాలో తెలుసా? 10,000 మంది దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు ఉంటారు, ఏ ఒక్క ఉపదేశానికి కట్టుబడరు, ఏ ఉపదేశానికి లోబడరు, ఏ ఉపదేశానికి భయపడరు. తండ్రి ఒక్కడే, ఆ తండ్రే యేసుక్రీస్తు ప్రభువారు. అలాగని ఆ తండ్రికి కట్టుబడతలేదు. 10,000 మంది పురుషులకి వాక్యం విని, 10,000 మంది మీటింగులు పెడితే అక్కడికి వెళ్ళి విని, వాటికి లోబడక భయపడక జీవించితే ప్రభువుకు దూరస్తులు అయిపోతాం. ప్రియమైన పిల్లలారా, వాక్యం వినాలి కానీ వాక్యం అనుసరించకపోతే ప్రయోజనము లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రులు అనేకులు ఉండారా? మరి భూలోకంలో ఆత్మీయ తండ్రి ఉన్నాడు, జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు, పరలోకంలో మనందరికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఈ మూడు విషయాలు మర్చిపోకుండా మన హృదయంలో మనమే దేవుని తట్టు తిరిగి దేవుని కొరకు భయపడి ఆయన రాజ్యం వెతకాలని, ప్రవర్తన అంతటిలో యోగ్యత కలిగి జీవించాలని మనవి చేస్తా ఉన్నా. దేవుడి ఈ మాటలు, కొద్ది మాటలు మీ హృదయంలో నాటబడి ఫలించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జూముగల తండ్రి, చెప్పినటువంటి మాటలన్నీ నావి కాదయ్యా, నీ మాటలు. అల్పురాల్ని ప్రభువా, నేను చెత్తపరకను నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు. నీ వెలుగులో, రహస్యములో అయ్యా ఆలోచనలు బట్టబయలు చేయబోతున్న దేవుడివి. తలంపులన్నిటినీ, ఊహలు, ఉద్దేశాలని బట్టబయలు చేయబోతున్న దేవుడివి అయ్యా. మేము నీ నామములో గుర్తించగలిగినటువంటిది ఒక్కటే నాయన. అయ్యా ఈ లోకములో ప్రగల్భాలు లేకుండా, అతిశయం లేకుండా, గర్వము లేకుండా నీయందు బలపడి, నీయందు ఆనందించి సంతోషించేలాగా నీ రాజ్యం చేరినప్పుడు తలెత్తుకోవటానికి సహాయం దయచేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని. తలదించుకుంటే నీకు మహిమ లేదు నాయన. నీ కృపా నిస్సన్నిధి, నీ ప్రియమైన బిడ్డలందరికీ, వింటున్న బిడ్డలందరికీ నీ కృప తోడైండి, నడిపించునుగాక. కృపావాక్యం వింటున్న బిడ్డలందరికీ దీవెన వచనములు చెబుతా ఉన్నాను, ఆశీర్వాదముల వచనములు చెబుతా ఉన్నాను. ప్రతి కుటుంబానికి వెలుగుగా, మహిమగా ఉండునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. మీ సన్నిధి బిడ్డలందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.